అలాగే అంటే ఉమెన్స్ పైన అఘాయిత్యాలు పెరిగిపోవడం మనం చూస్తున్నాం. రీసెంట్గా చూసుకుంటే కోల్కతా ఇష్యూ దేశం మొత్తాన్ని కూడా కుదిపేసింది. అంటే ఒక అమ్మాయిని, ట్రైనీ డాక్టర్ని అత్యాచారం చేయడం ఆందోళన చేస్తున్నారు. ఎందుకు ఈ విధంగా పెరిగిపోతున్నాయి ఇప్పుడు కలకత్తా ఇష్యూ పైన మీ ఒపీనియన్, మీరు ఏ విధంగా చూస్తారు? సో కలకత్తా ఇష్యూ అనేది మెల్లమెల్లగా చల్లబడుతుందని చెప్పొచ్చు. కలకత్తా ఇష్యూ కంటే కూడా నేనేమంటానంటే, మరొక డాక్టర్, మరొక టీచర్, లేదంటే మరొక అమ్మాయి, మరొక విమెన్ అలాంటి మర్డర్కి గురవ్వకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఇప్పటి నుంచే గవర్నమెంట్స్, రాజకీయ నాయకులు, ఆర్గనైజేషన్స్, ఫ్యామిలీస్, కమ్యూనిటీస్ అందరూ ముందుకొచ్చి అసలు రూట్ కాజ్ ఏంటి అనే దాని మీద వర్క్ చేస్తూ, మనం చూస్తే చాలా బ్రూటల్ మర్డర్ అంటే దాన్ని మన పిల్లలకి చెప్పాలన్నా కూడా ఎంత సెన్సిటివ్ మ్యాటర్ అని అంటే, చేయబడి చంపబడి ఎవిడెన్స్ కూడా లేకుండా ఒక మనిషి, అంటే డాక్టర్ అవ్వడం అంటే ఇట్స్ 12 to 16 years ఆఫ్ జర్నీ. ఓకే, చెస్ట్ మెడిసిన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్ చదివితే ఇంకొక ఫ్యూ మంత్స్ అయితే ఒక సక్సెస్ఫుల్ డాక్టర్గా బయటకు వచ్చేది. మేబీ దానికి సో అండ్ సో స్ట్రాటజిక్ రీజన్స్ ఉండొచ్చు, లేదంటే ఆవిడ ఎందుకు అలా అయిందనేది ఇంతవరకు ఎవరికి అంతుపట్టని థింగ్. సో చాలామంది ఆవిడకి న్యాయం జరగాలంటున్నారు. ఇది డాక్టర్, కలకత్తా డాక్టర్కి జరిగే న్యాయం కాదు, ఒక విమెన్కి జరగాల్సిన న్యాయము. మనం చూడొచ్చు నిర్భయ 2012, 2024 అభయ, లేదా 2019 దిశ, రకరకాలుగా అంటే పేర్లు మారుతూ వస్తున్నాయి కానీ సిచ్యువేషన్ కానీ పరిస్థితులు కానీ క్రైమ్ రేట్ కానీ తగ్గట్లేదు, మారట్లేదు. ఎంత ఎన్ఫోర్స్మెంట్, ఎంత చట్టాలు తీసుకొచ్చినా కానీ అమలు చేయని చట్టాలు ప్రాణం లేని మనిషిలాగా, ప్రాణం లేని శవంలాగే కదా. మీరు ఎంత పెద్ద చట్టాలు తెచ్చినా చట్టాలు అమలు చేయలేదని అంటే దట్స్ ద బిగ్గెస్ట్ ఫెయిలియర్. సో వీటన్నిటికి కూడా రూట్ కాజ్ అనేది మనమే అని నేను అంటాను. ఇతరులను బ్లేమ్ చేయడం కంటే, చాలామంది మెన్నే సరిగ్గా లేరంటారు కానీ మెన్ చాలామంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు, దాన్ని ఎందుకు మనం అప్రిషియేట్ చేయట్లేదు? మన అన్నలు, మన నాన్నలు, లేదంటే మన ఇంట్లో ఉండేవాళ్ళు, మెన్ చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు అండ్ మెన్లో చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో మెన్ సిస్టమ్ని మనం తప్పు పట్టడం కంటే మనము పిల్లల్ని పెంచుతున్నప్పుడు ఎలా పెంచుతున్నాము, జెండర్ సెన్సిటివిటీని పిల్లల్లో టీచ్ చేస్తున్నామా? అబ్బాయి అని అంటే డామినెంట్గా ఉండాలి, అమ్మాయి అంటే సెన్సిటివ్గా ఉండాలి, అబ్బాయి అంటే రోడ్ల మీద తిరిగినా పర్లేదు, అమ్మాయి అంటే ఎప్పుడూ ఎదురు తిరగొద్దు, మాట్లాడొద్దు, ఇదే కదా ఈ పురుషాధిక్యం అంటారు, లేదంటే మేల్ డామినెంట్గా ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తున్నామో డెఫినెట్గా క్రైమ్స్ జరుగుతాయి. సెకండ్ థింగ్ ఏంటంటే మనిషి విలువలు మర్చిపోతున్నాడు. ఒక మనిషిని చేసి చంపడము చూడండి, ఒక్కడ జరగలేదు అక్కడ, చంపాడు కూడా అంటే ప్రాణం కూడా లేకుండా. ఇప్పుడు ఒక వస్తువు పగిలిపోతేనే అయ్యో పగిలిపోయింది ఏదని ఎలా అతికిస్తాము అని అనుకుంటాము ఒక మంచి మనసున్న వ్యక్తులమైతే. అది ప్రాణం ఉన్న ఒక 31 ఏళ్ళ యువతిని దారుణంగా ఎముకలు ఇరిచేసి, గాజు పెంకులు కళ్ళల్లో వేసి, ఆవిడని మర్డర్ చేసి, చిత్రవధ చేసి, ఒక బ్రూటల్ మర్డర్ చేశారంటే వాళ్ళని మనం మనిషి అనాలా, లేదంటే ప్రాణము మనిషి రూపంలో ఉన్న యానిమల్ అనాలా అని కూడా అర్థం కాని పరిస్థితి. సో ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయంటే విపరీతమైన థాట్స్. ఓకే, మనం చూస్తే ఇప్పుడు అక్యూజ్డ్ ఉన్నారో, ఆ అక్యూజ్డ్ హిస్టరీ చూస్తే ఆల్రెడీ 4 marriages అయ్యి ఉండి, ఆల్రెడీ యూనో చాలామందిని అబ్యూస్ చేసిన హిస్టరీ ఉంది. సో ఇలాంటివి ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు వచ్చే బ్యాక్గ్రౌండ్, ఒక ట్రామటైజ్డ్ ఫ్యామిలీలో పెరిగిన పిల్లల్ని చూడండి, ట్రామటైజ్డ్ పిల్లల్లాగే మారుతారు. ఆ ట్రామటైజ్డ్ పిల్లలే ట్రామటైజ్డ్ కపుల్ అవుతారు. ఆ ట్రామటైజ్డ్ కపుల్ నుండి వచ్చిన వాళ్ళే అగైన్ క్రైమ్స్ కానీ, క్రైమ్స్ రేట్స్ కానీ, రేప్ రేట్స్ కానీ, డ్రగ్స్ రేటింగ్ కానీ, మనం చూస్తే ఇప్పుడు కాలేజెస్లో కూడా డ్రగ్ అడిక్ట్స్ కానివ్వండి, లేదంటే టాక్సిక్ రిలేషన్షిప్స్ కానివ్వండి, సైబర్ క్రైమ్స్ కానివ్వండి, చాలా చాలా పెరిగిపోతున్నాయి. ఎందుకు పెరిగిపోతున్నాయి అంటే ఇప్పుడు మనకు అరచేతిలో ప్రపంచం ఉంది. ఒక్క క్లిక్ ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ జరుగుతుందో క్షణాల్లో తెలుసుకోగలుగుతాం. దాన్ని మనము ఒక అదృష్టంగా భావించి దేశ ప్రగతికి, లేదంటే ప్రపంచ ప్రగతికి మనం ఏం చేయగలము అని ఆలోచించాలి. కానీ చాలామంది ఇప్పుడు యూత్ చూస్తే ఐదర్ పబ్స్ క్లబ్స్ ఆర్ డ్రగ్స్, లేదంటే పోర్న్ అడిక్షన్, లేదంటే రిలేషన్షిప్స్ అని, లేదంటే లైఫ్ ఎండ్ చేసుకోవడం. వీటన్నిటిలో కూడా ఎండ్ ప్రోడక్ట్ ఏముందంటే డెత్. అవును, మీరు ఏ క్రైమ్ అయినా తీసుకోండి, ఏ కరప్షన్ అయినా తీసుకోండి,
ఎండ్ ప్రోడక్ట్ డెత్. అండ్ మనము ఒక మనుషులుగా న్యాయం కూడా మనం ఏమడుగుతున్నాం అంటే మనుషుల్ని చంపేయాలంటున్నాము. నేనైతే మనుషుల్ని చంపడం సొల్యూషన్ అనుకోను. జస్టిస్ ఏంటి? జస్టిస్ అనేది అసలు అలాంటి ప్రాబ్లం మళ్ళీ జరగకుండా ఉండడం. పనిష్మెంట్ ఈజ్ నాట్ ఎ జస్టిస్, ప్రివెన్షన్ ఈజ్ ఎ జస్టిస్. ప్రివెన్షన్ ఈజ్ ఎ బెటర్ దెన్ క్యూర్ అంటారు. మీరు ప్రివెంట్ చేయండి అలాంటి సమస్యలు రాకుండా. ఒక రేప్ జరగాలి, రేప్ చేసిన వాడిని చంపేయాలి, రేప్ జరగాలి, రేప్ చేసిన వాడిని చంపేయాలి. ఇట్ ఈస్ ఎ లూప్ కదా, కంటిన్యూస్గా లూప్ తిరుగుతూ ఉంటుంది. అలా కాకుండా అసలు రేప్ చేయడానికి వచ్చే థాట్స్ ఏంటి? అలాంటి మెన్ ఎందుకు అలా చేస్తున్నారు? మన సొసైటీలో ఎలాంటి సిస్టము, ఎలాంటి స్ట్రాంగ్ రెగ్యులేషన్స్ అనేవి ఉండాలి? ఇప్పుడు మీరు చూడండి, ట్రాఫిక్ సిస్టంలో హెల్మెట్ లేకపోతే 1,000 ఫైన్ అంటారు, లేదంటే సిగ్నల్ దాటిపోతే 1,000 ఫైన్ అంటారు. ఆ ఫైన్ అనే ఒక చిన్న భయం వల్ల ఒక 100 మందిలో 10 మంది అయినా ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయరు, లేదా హెల్మెట్ పెట్టుకుంటారు. వై? బికాస్ ఫైన్ కట్టాలి ఎండ్ ప్రోడక్ట్. అలానే మనకు ఒక స్ట్రాంగ్ లాస్ రూల్స్, అంటే రేప్ చేయాలనే థాట్ వచ్చిన వాళ్ళు, నేను నిజంగా రేప్ చేస్తే నాకు ఇలాంటి శిక్షలు ఉంటాయి, ఇలాంటి క్రైమ్, ఇలాంటి కరప్షన్ చేస్తే, రేప్ ఒక్కటే సొసైటీలో ఇవిల్ కాదు, కరప్షన్ కూడా, క్రైమ్స్ కూడా, క్యాస్ట్ సిస్టమ్ కూడా, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇలాంటి క్రైమ్ చేస్తే నాకు ఆ శిక్ష పడుతుంది కాబట్టి నేను ఆ క్రైమ్ చేయకుండా ఉండాలి, మారాలి అని ఒక భయం, ఒక ట్రిగ్గర్ జనాల్లోకి రావాలి, మెన్ కానీ విమెన్ కానీ. అలాంటి చట్టాలని తీసుకురండి, ఇంప్లిమెంట్ చేయండి. కానీ వెంటనే మర్డర్ చేసిన వాడిని చంపాలి అని అంటే, చంపుకుంటూ పోతే ఇంకా ప్రపంచంలో ఎవరు బ్రతకరు. చంపుకుంటూ పోతే సొల్యూషన్ ఎప్పుడు రాదు. నిజమైన సొల్యూషన్ తీసుకురండి, అది పాజిబుల్ అవుతుంది. ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 40 ఏళ్ళు 40 ఏళ్ళు 40 ఏళ్ళు ఎన్ని ఏళ్ళైనా పట్టవచ్చు. కానీ మీరు ఇప్పుడు ఒక వర్క్ ప్లేస్లో ఒక విమెన్ అబ్యూస్ చేశారు, ఒక విమెన్ అబ్యూస్కి గురైంది, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని తీసుకురండి, ఫాస్ట్ ట్రాక్ సొల్యూషన్ జడ్జ్మెంట్ తీసుకురండి. వాళ్ళకు ఒక ఇంటర్నల్ కమిటీస్ ఉండాలి, ఇంటర్నల్ ఒక హెల్ప్ లైన్ ఉండాలి. ఇవన్నీ వీటి మీద ఫండ్స్ హెచ్చించండి. విమెన్ ఎంపవర్మెంట్ అని 1,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తే మరి ఎక్కడికి వెళ్తున్నాయో? విమెన్కి సేఫ్టీ ఇచ్చే టూల్స్ని డెవలప్ చేయండి. టూల్స్ కంటే కూడా ఫస్ట్ మైండ్ సెట్ని డెవలప్ చేయండి. మైండ్ సెట్ డెవలప్ చేయాలంటే ఇప్పటి నుంచి మన పిల్లల్ని ఎడ్యుకేటెడ్ పేరెంట్స్గా మన పిల్లలైనా విలువలతో పెంచుదాము. స్కూల్స్, కాలేజెస్లో జెండర్ సెన్సిటివిటీ మీద టాపిక్స్ తీసుకురండి, కరికులమ్స్ తీసుకురండి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మీద, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మీద, సెక్స్ ఎడ్యుకేషన్స్ మీద, వీటన్నిటి మీద కూడా మీరు అవగాహన తీసుకురండి. అప్పుడెందుకు మార్పు రాదు? 1% మార్పు వస్తుంది. సో క్రైమ్ జరిగేంత వరకు చేతులు ముడుచుకొని కూర్చొని, క్రైమ్ జరిగాక ఏడ్చుకుంటూ రోడ్ల మీదకి వెళ్ళడం సొల్యూషన్ కాదు. క్రైమ్ జరగకుండా మన వంతుగా మనం ఆపే ప్రయత్నంగా చట్టాలని ముందుకు తీసుకురండి, విలువల్ని పెంచండి, అప్పుడు క్రైమ్ రేట్స్ డెఫినెట్గా తగ్గుతాయి. అంటే మీరు అన్నట్టు ఇటువంటి జరిగినప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వీటి స్కూల్ స్టూడెంట్స్ నుంచి రావాలి, కాలేజ్ స్టూడెంట్స్ నుంచి రావాలి, వాళ్ళకి నేర్పాలి అని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంటుంది. సో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది వీటికి, ఇటువంటి ఘటన జరగకుండా ఉండడానికి? 100% ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషి యొక్క పర్సనాలిటీ ఎలా తెలుస్తుంది అంటే, వాళ్ళు ఆలోచించే విధానం, మాట్లాడే విధానం, వాళ్ళు వచ్చిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, లేదంటే వాళ్ళు ఉన్న బ్యాక్గ్రౌండ్. సో ఒక పిల్లవాడిని తీసుకుంటే 20 ఏళ్లలో 18 ఏళ్ళు ఎక్కువ స్కూల్లోనే పెరుగుతాడు, కాలేజ్లోనే పెరుగుతాడు, చూస్తున్న కంటెంట్. పిల్లలు ఈ రోజుల్లో ఫోన్ అడిక్షన్, ఫోన్కి అడిక్ట్ అయిపోయి ప్రతిది కూడా అక్కడ ఏదైతే చూస్తున్నారో రియల్ లైఫ్లో అలా చేయాలని. ఒక రొమాంటిక్ సీన్స్ చూసినప్పుడు నేనే హీరో, నేనే హీరోయిన్, సేమ్ అదే నా లైఫ్లో కావాలి అనే కైండ్ ఆఫ్ థాట్ అనేది డెవలప్ అవుతుంది. సో మనం కూడా గ్లోరిఫై చేస్తున్నాము. విమెన్ అబ్యూస్ చేసే మూవీస్, కంటెంట్స్ ఎన్ని ఉన్నాయి, వాటన్నిటిని కూడా మనం గ్లోరిఫై చేసి నవ్వుతున్నాము, చప్పట్లు కొడుతున్నాము. ఇప్పుడు రియాలిటీ షోస్, డ్రామాస్, ఇవన్నీ కూడా విమెన్ని ఆబ్జెక్టిఫై చేసి ఒక సెక్స్ ఆబ్జెక్టివ్ లాగా విమెన్ని చూపిస్తున్నప్పుడు ఫ్యామిలీతో కూర్చొని చక్కగా చప్పట్లు కొడుతున్నాము. అదే రేపు మన అక్కో, మన చెల్లు అదే రేప్కి గురైతే అలా చప్పట్లు కొడతామా? సో ఫ్యామిలీ రియాలిటీ షోకి రేప్కి సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు. మనం ఇలాంటి కంటెంట్ని డెవలప్ చేయడం వల్ల పిల్లలు అది నేర్చుకుంటున్నారు. పిల్లలు రేపు పెద్దవాళ్ళు అవుతారు కదా, సో వాళ్ళే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇట్స్ ఆల్ రియల్లీ ఇంటర్ కనెక్టెడ్, ఇట్స్ ఆల్ రియల్లీ ఇంటర్లింక్డ్. కాబట్టి మనం చూసే కంటెంట్, పిల్లలకి కంటెంట్ని కాన్షియస్ పేరెంటింగ్ అంటాము, ఆ కంటెంట్ని కంట్రోల్ చేయాలి. పిల్లలకి ఏది అవసరమో, ఎంతవరకు అవసరమో, ఎప్పుడు అవసరమో,
అండ్ ఆల్సో వాళ్ళకి ప్రికాషన్స్, అంటే లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఈ రోజుల్లో చూడండి ఒక ప్రాబ్లం వస్తే ఐదర్ సూసైడ్ ఆర్ మర్డర్ ఇలానే ఉంటుంది. కానీ స్ట్రాంగ్గా నిలబడి ప్రాబ్లమ్ని ఎదుర్కొనే గట్స్ కానీ అలాంటి స్ట్రాంగ్ పవర్ ఎంతమంది యూత్కు ఉంది? లేదు. కాబట్టి స్కూల్స్లలో గుడ్ టచ్ బ్యాడ్, అసలు ఒక మనిషి విలువల గురించి ఒక సబ్జెక్ట్ తీసుకురండి. హ్యూమన్ రిలేషన్స్ అంటారా, లేదంటే ఎథికల్ వాల్యూస్ అంటారా, వీటి గురించి ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చి మనిషి ఇలా బ్రతకాలి, ఇన్ని ఫేజ్లు ఉంటాయి, ఇలా లైఫ్ని లీడ్ చేయాలని చూపించండి. దానివల్ల చాలా వరకు పిల్లలు ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. అలా ఆలోచించడం స్టార్ట్ చేసినప్పుడు క్రైమ్ రేట్స్ కూడా తగ్గిపోతాయి. క్రైమ్ రేట్స్ ఎట్లా వస్తాయి? క్రైమ్ బయట నుంచి ఉగ్రవాదులు వచ్చి క్రైమ్ చేయట్లేదు కదా, మన చుట్టూ ఉండే మన సాధారణ మనుషులే క్రైమ్ చేసి అక్యూజ్డ్గా మారుతున్నారు. సో క్రైమ్ అనేది బయట నుంచి రావట్లేదు, మనలో నుంచే మన మధ్యలో నుంచి వస్తుంది. కాబట్టి అది మన రెస్పాన్సిబిలిటీ. మన సొసైటీని మనం మార్చుకుందాము, విలువల్ని పెంచుదాము. కంటెంట్ ఏదైతే విమెన్ని ఆబ్జెక్టిఫై చేస్తున్నారో, లేదంటే ఫ్యామిలీ వాల్యూస్ని డీఫేమ్ చేసేలాగా ఉన్నాయో, వీటన్నిటిని బ్యాన్ చేయాలి, తగ్గించాలి. నిజంగా ఎవరు ఎవరైనా ఫిలిం డైరెక్టర్స్ కానీ, లేదంటే షార్ట్ ఫిలిం కంటెంట్ క్రియేటర్స్ కానీ, ఇలాంటి కంటెంట్ ఎక్కువగా చేయండి. మహిళల్లో కానీ మెన్లో కానీ అవేర్నెస్ తెచ్చే కంటెంట్ ఎక్కువగా చేయండి. దానివల్ల మనం డెఫినెట్గా 0.001% అయినా మార్పు చూడగలుగుతాము. ఓకే, రైట్. అలాగే చాలామంది అమ్మాయిలు వర్క్ ప్లేసెస్లో అబ్యూజ్కి గురవుతూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో ఉంది, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, ప్రతి ఇండస్ట్రీలో వర్క్ ప్లేస్లో గురవుతూ ఉంటారు. సో వీటిని, అంటే ఇవి కూడా ఎందుకు రిపీట్ అవుతున్నాయి, వాటిని అమ్మాయిలు ఎలా ఏ విధంగా ఫేస్ చేయాలంటారు? సో వర్క్ ప్లేస్ విషయానికి వస్తే, దిస్ ఈజ్ అ వెరీ బర్నింగ్ కాన్సెప్ట్. వర్క్ ప్లేస్లో కార్పొరేట్ కానీ గవర్నమెంట్ కానీ అండి, చాలా మంది బాస్ అక్యూజ్ చేశారనో అబ్యూజ్ చేశారనో విక్టిమైజ్డ్ మెంటాలిటీలో ఉంటారు. బయటికి చెప్పుకుంటే నా పరువు ఏమన్నా పోతుందో, నా జాబ్ ఏమన్నా పోతుందో అని. సో ప్రతి వర్క్ ప్లేస్లో ఒక ఇంటర్నల్ కమిటీ ఉండాలి. బాస్ కానీ కొలీగ్ కానీ ఎవరు అబ్యూస్ చేసినా, వాళ్ళు అనానమస్గా అయినా, ధైర్యం లేకపోతే అనానమస్గా అయినా, వాళ్ళ ప్రాబ్లమ్ని ఆ కమిటీకి రిపోర్ట్ చేయాలి. అండ్ ఆ కమిటీ 24 అవర్స్లోనే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అంటారా, లేదా ఇంటర్నల్గా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం అంటారా, ఓకే, ఇలా కౌన్సిల్ చేసి ఇంటర్నల్ కమిటీస్ డెవలప్ అవ్వడం వల్ల ఏంటంటే, నిజంగా ఎవరినైనా అమ్మాయిలు ఏడిపించాలి అనే ఆలోచన ఉండే కొలీగ్స్ కూడా చేయకుండా ఉంటారు. మీకు ఇందాక హెల్మెట్ ఉదాహరణ చెప్పా మీకు. అవును. ఎండ్ ప్రోడక్ట్లో నాకు ఈ శిక్ష పడుతుంది అని నాకు ముందే తెలిస్తే, ఓకే నాకు శిక్ష పడుతుంది అని, ఇప్పుడు పవర్ దగ్గరికి వెళ్ళి పవర్ సాకెట్లో వెళ్ళిపెడితే నాకు షాక్ వస్తుంది అని నాకు తెలిసినప్పుడు నేను ముట్టుకోను కదా. సో మనిషికి కూడా ఈ ఫియర్ ఆఫ్, అట్లీస్ట్ మంచి వాల్యూస్ వాళ్ళు లేకపోయినా ఫియర్ ఉన్నప్పుడు చాలా వరకు వెనకడిగేస్తారు. దొంగవాడు ఒక ఇంటికి వెళ్ళాడు దొంగతనం చేద్దామని, చుట్టూ సెక్యూరిటీ ఉంది, సీసీ కెమెరాస్ ఉన్నాయి, షార్ట్ సర్క్యూట్ ఇచ్చే మొత్తం వైరింగ్ చేశారు, వాడు దొంగతనానికి వెళ్తాడా? అసలు వెళ్ళడు. సో సిమిలర్ టు దాట్, మనం ఎప్పుడైతే స్ట్రాంగ్ వర్క్ సిస్టమ్, వర్క్ ప్లేస్ బిల్డ్ చేస్తామో, మెన్ కూడా, నాట్ అబౌట్ మెన్, విమెన్ కూడా మెన్ అరెస్ట్ చేసే కేసులు కూడా చాలా ఉంటాయి. సో సేఫ్ వర్క్ ఎన్విరాన్మెంట్ కలిగ చేయాలి అంటే ఇంటర్నల్గా మనకి కౌన్సిలింగ్ కమిటీస్ కానివ్వండి, లేదంటే ఆర్గనైజేషన్ గ్రోత్ కోసం పనిచేసే ఆ కమిటీలో ఒక సైకాలజిస్ట్, ఒక పోలీస్, అంటే ఇంటర్నల్ పీపుల్ కాకుండా బయట నుంచి మనము ఇంటలెక్చువల్ పీపుల్తో ఒక కమిటీని ఏర్పరిచి, ఎవరికైనా ఎక్కడైనా ఏ అసమానత, ఏ ప్రాబ్లం ఏర్పడినా వెంటనే రిపోర్ట్ చేసేలాగా, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఇప్పుడు షీ టీమ్స్ అని రకరకాల యాప్స్ రకరకాల ఉన్నాయి, కానీ అవి అంత ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు. వాటిని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయండి. స్ట్రెంగ్తెన్ చేసినప్పుడు ఈ సమస్యలు అనేవి చాలా వరకు తగ్గుతాయి. ఓకే, మీరు కూడా చాలా ప్లాట్ఫామ్స్ ద్వారా యూత్కి మోటివేషన్ ఇస్తూ ఉంటారు, సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, డైరెక్ట్గా కానివ్వండి. అంటే మేజర్గా యూత్కి వెయిట్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు, వాళ్ళలో ఎటువంటి మార్పులు రావాలంటారు? నేనైతే మెంటల్ హెల్త్ మీదే ఫోకస్ చేస్తాను, ఎందుకంటే మన లైఫ్లో ఉండే ప్రతి సమస్యలకి మన మైండే కారణం. మీరు లైఫ్ని ఎంత పాజిటివ్గా తీసుకుంటున్నారు, ఎంత నెగిటివ్గా తీసుకుంటున్నారు, ఎంత న్యూట్రల్గా తీసుకుంటున్నారు, అసలు లైఫ్ గురించి ఆలోచిస్తున్నారా లేదా, ఇదంతా కూడా మనం ఆలోచించే విధానం మీద ఆధారపడి ఉంటుంది. యూత్ ఈ రోజుల్లో కెరీర్ గోల్ ఓరియంటెడ్ కంటే కూడా మోర్ డిప్రెస్డ్, మోర్ అప్రెస్డ్, మోర్ అడిక్టెడ్, ఈ మూడు కేటగిరీలోనే ఉన్నారు. సో వాళ్ళకి రియాలిటీస్ అనేది, లైఫ్ అనేది అంతగా అర్థం కావట్లేదు. అండ్ అర్థమైన వాళ్ళు ఐదర్ ఎక్స్ట్రీమ్ డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకోవడం కానీ, మన మనుషులుగా యాక్సెప్ట్ చేయాల్సిన ఒక ట్రూత్ ఏంటి అంటే, లైఫ్లో ఏది పర్మనెంట్ కాదు.
మనము ఒక ఒక డేని తీసుకుంటేనే డే లైట్ 12 hours ఉంటుంది, నెక్స్ట్ అవర్కి డార్క్ అయిపోతుంది. చీకటి పగలు కూడా పర్మనెంట్ కాదు, మారుతూ ఉంటాయి. సీజన్స్ కూడా పర్మనెంట్ కాదు, మారుతూ ఉంటాయి. ఓకే, అంటే లైఫ్లో కానీ ప్రపంచంలో కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇవాల్వ్, అంటే ఇవాల్వ్ అవుతూ ఉంటుంది, ఒకే ప్లేస్లో ఉండదు. సో అలాంటప్పుడు మనిషి లైఫ్ షార్ట్ అని తెలిసినప్పుడు మనం ప్రాబ్లమ్స్ని ఎందుకు ఎక్కువ ఫోకస్ చేయాలి? మనం ఒక ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్, పర్సన్ ఏ పర్సన్ బి ఉన్నారు, వాళ్ళిద్దరికి కూడా క్యాన్సరో లేదంటే ఒక పెద్ద రోగం ఉంది, డాక్టర్ డిక్లేర్ చేశారు రేపే చచ్చిపోతారని. పర్సన్ ఏ ఏమో ఇంకా బాధపడుతూ నా లైఫ్ అయిపోయిందని కూర్చొని బెడ్ మీదే చుట్టాలందరూ వచ్చి సంతాపం తెలియజేస్తూ 24 గంటల కంటే ముందే చచ్చిపోయాడు. పర్సన్ బి చూసుకుందాము. పర్సన్ బి ఓకే, నాకు 24 hoursే ఉంది, 24 hours తర్వాత నేను నా బాడీలో నేను ఉండను, నాకు లైఫ్ ఉండదు. సో నేను ఎంజాయ్ చేయాల్సిన థింగ్స్ ఏమున్నాయి, నేను తీర్చుకోవాల్సిన బాధ్యతలు ఏమున్నాయి, నేను చనిపోయాక నేను ఎట్లా రిమెంబర్, నా పేరు ఎలా రిమెంబర్ ఉంటుంది అని మంచి పనులు చేయడం స్టార్ట్ చేశాడు. లైఫ్ని పాజిటివ్గా తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఎవరన్నా నిజంగా శత్రువు వచ్చి నువ్వు పనికి రావురా అని తిట్టినా కూడా అవునా అని నవ్వడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే లైఫ్ షార్ట్ అని అర్థమైంది, రేపు బ్రతకడాన్ని డాక్టర్ డిక్లేర్ చేశారు. సో ఆ వన్ డే ఆ పర్సన్ బీకి అర్థమైన రియలైజేషను మనకి ఎవ్రీడే అర్థం అవ్వాలని నేను అంటాను. ఓకే, మహా అంటే 75 నుంచి 80 సంవత్సరాల మనిషి బ్రతికేది. ఈ పరుగులో మనము ఒకవైపు రిలేషన్షిప్ ఫెయిల్ అయిందనో ఒక మంచి జాబ్ రాలేదనో ఫస్ట్ మన చేతిలో ఏముంది, మనిషి తనను తను పోషించుకునే సమర్థత ఏ పని చేసైనా ఉంటుంది. నువ్వు సెక్యూరిటీ గార్డ్గైనా పనిచేయి, డిగ్నిటీ ఆఫ్ లేబర్, డిగ్నిటీ ఆఫ్ వర్క్ అంటారు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తేనే జాబ్ కాదు, నిన్ను నువ్వు స్వతహాగా నిన్ను పోషించుకునే శక్తి నీకు ఉన్నంత కాలము నువ్వు ఒక ఇండిపెండెంట్ పర్సన్వే. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నాం మనం మనుషులుగా, యూత్ కూడా ఎక్కువగా నాకు ఆ ర్యాంక్ రావాలి, నాకు ఈఎంఐ లైఫ్లో రావాలి, ఆ జాబ్ రావాలి. దీనివల్ల ఏంటంటే మన బ్రెయిన్ చాలా డ్యామేజ్ అవుతుంది, చాలా స్ట్రెస్ తీసుకుంటుంది. సో యూత్కి నా మెసేజ్ ఏంటంటే గోల్ ఓరియంటెడ్గా ఉండండి, హార్డ్ వర్క్ చేయండి, బట్ ఏదైనా ఇఫ్ ఎట్ ఆల్ వర్కౌట్ అవ్వకపోతే డిసప్పాయింట్ అవ్వద్దు. యు ట్రై. రేపు ఉంటుందో లేదో మనకు తెలియదు, కానీ అగెయిన్ మనం ఒక ఆశతో హోప్తో ఆల్రెడీ రేపటికి ప్రోగ్రామ్ షెడ్యూల్ చేసుకుంటాము. దాట్స్ హౌ లైఫ్ వర్క్స్ కదా. సో అంతే పాజిటివ్ మోటోతో ఉండండి, అంతే పాజిటివ్ ఆస్పెక్ట్తో ఉండండి. డెఫినెట్గా లైఫ్ విల్ గివ్ ఎ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఫస్ట్. ఆ నమ్మకం, ఆ బిలీఫ్, ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉంటే ఫెయిలియర్ అనేది ఇట్స్ నెవర్ గోయింగ్ టు బి ఫెయిలియర్. నైస్ మిస్సెస్ అండి. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ సోషల్ ఇష్యూస్, పర్సనల్ ఒక క్వశ్చన్ అడుగుతాను. మామూలుగా నేను మిమ్మల్ని ఇన్స్టాలో సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉంటాను, మీరు ఇన్స్టాలో స్టోరీస్ కూడా చూస్తున్నప్పుడు క్వశ్చన్ అండ్ సెషన్ పెడుతూ ఉంటారు మీరు. అప్పుడు చాలామంది లావణ్య గారు పెళ్ళి ఎప్పుడు, లావణ్య గారు పెళ్ళి క్వశ్చన్ చేస్తుంటారు, మీరు అలా దాటేస్తూ వస్తూ ఉంటారు, ఏం చెప్తారు అడుగు? సో మ్యారేజ్ ఈజ్ అనదర్ గ్రేట్ టాపిక్ అన్నమాట. అంటే ఈ రోజుల్లో ఒక సర్వే చెప్తుంది, సో కమింగ్ టు ద పబ్లిక్ పాయింట్, యంగ్స్టర్స్ పెళ్లి చేసుకోవడానికి చాలా భయపడుతున్నారండి. యంగ్స్టర్స్ ఎస్, 18 అబోవ్ ఉండేవాళ్ళు, బికాస్ ఫైండింగ్ రైట్ పార్ట్నర్ ఈస్ వెరీ డిఫికల్ట్ థింగ్ అయిపోయింది చాలా మందికి. సో నా ఒపీనియన్ మ్యారేజ్ మీద ఐ విల్ టెల్ యూ డెఫినెట్లీ. సో చాలా మంది మ్యారేజ్ విషయానికి వచ్చేసరికి ఐదర్ మంచి ప్యాకేజ్ ఉన్న పార్ట్నర్, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, దట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ థింగ్, లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలి అన్న వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. ఐదర్ గుడ్ లుక్స్ ఉండాలి, లేదంటే మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, మంచి బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఇదంతా కరెక్టే చెక్లిస్ట్లో. బట్ పెళ్లి చేసుకోవాలి అని అనుకున్న ప్రతి అమ్మాయికి, ప్రతి అబ్బాయికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లిస్ట్లో ఉండాల్సిన చెక్లిస్ట్ ఏంటంటే, అసలు ఆ పర్సన్ మనకు కంపాటబులా కాదా. కంపాటబుల్ ఇన్ ద సెన్స్ అంటే నిన్ను మనము 24-25 ఏళ్ళు పేరెంట్స్ మధ్య పెరిగినప్పుడు మనల్ని ఒక్కోసారి మన పేరెంట్స్ అర్థం చేసుకోలేరు. 25 సంవత్సరాలు మన బ్యాడ్స్ మన గుడ్స్ అన్నీ చూసిన పేరెంట్సే. అలాంటిది అంటే ఒక 1 month ఆఫ్ జర్నీలో, 1 year ఆఫ్ జర్నీలో ఒక పర్సన్ మనం అర్థం చేసుకోవాలి, మనల్ని ప్యాంపర్ చేయాలి, కేర్ చేయాలి అనుకోవడం, ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే. బట్ అగైన్ వాల్యూస్ మీట్ అవుతున్నాయని చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అంటే యూనో ఆ పర్సన్ వేరే వాల్యూస్తో, మనము వేరే వాల్యూస్తో ఉన్నప్పుడు ఆ రిలేషన్షిప్ కానీ ఆ మ్యారేజ్ కానీ, మ్యారేజ్ అనేది వన్ డే థింగ్, వెడ్డింగ్ అనేది ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ థింగ్. ఓకే, సో మేక్ ఏ హ్యాపీ వెడ్డింగ్. హ్యాపీ వెడ్డింగ్ ఉండాలంటే హ్యాపీ పీపుల్ మేక్స్ హ్యాపీ వెడ్డింగ్ అంటారు. ఓకే, సో అలా హ్యాపీ
హ్యాపీ పీపుల్ డెఫినెట్గా హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు కాబట్టి, సో డెఫినెట్గా అండర్స్టాండింగ్ ఉండే పర్సన్ని చూస్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కమింగ్ టు ద మై మ్యారేజ్ పార్ట్, ఇట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ టైం. సో యాక్చువల్లీ సో ఇంకా అచీవ్ చేయాల్సినవి, ఇన్స్పైర్ చేయాల్సింది, ఇంకా చేయాల్సిన ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. సో బట్ మనకి లైఫ్లో ఎక్సైట్మెంట్ ఎప్పుడు ఉంటుంది అని అంటే, మన ప్యాషన్ ఏంటో మనకు తెలిసినప్పుడు, మన ప్యాషన్ మనకు తెలిసి దాన్ని పర్స్యూ చేసినప్పుడు. సో దానికి మించిన ఎక్సైట్మెంట్ ఇంకా ఏముండదు. సో ఇంకా ఆ జర్నీలో మనం అర్థం చేసుకునే పార్ట్నర్ వస్తే ఇట్స్ లైక్ యాడ్ అన్ అడ్వాంటేజ్. సో డెఫినెట్గా అలాంటి క్వాలిటీస్, అలాంటి థాట్ ప్రాసెస్ ఉన్న పర్సన్స్కే యాజ్ ఎ పర్సన్గా ప్రియారిటీ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంకా చాలా టైం ఉంది, చూద్దాం. ఇంకా ఫైనల్గా లావణ్య గారి అల్టిమేట్ గోల్ ఏంటంటే, ఏం సాధించాలి ఇంకా లైఫ్లో? లావణ్యాస్ అల్టిమేట్ గోల్ ఈజ్ డెఫినెట్లీ ఆస్పైర్ టు ఇన్స్పైర్ బిఫోర్ యూ ఎక్స్పైర్. చనిపోక ముందు, దట్స్ ద రీజన్. అంటే నేను వాక్ ద టాక్ అని నమ్ముతాను. నాలుగు మంచి సూత్రాలు చెప్పి బయటకు వెళ్ళిపోయి ఏనో ఇష్టం వచ్చినట్టు లైఫ్ లీడ్ చేయడం కాదు. దట్స్ ద రీజన్ వాక్ ద టాక్. చెప్పేది చేయండి, చేసేదే చెప్పండి అనేది నేను నమ్ముతాను. సో దట్స్ ద రీజన్ ఐ మే యూనో హెయిర్ డోనర్ కూడా. నా హెయిర్ 2 times డొనేట్ చేశాను. అండ్ ఐఎమ్ ఆల్సో అఫీషియల్ బాడీ డోనర్. అంటే నేను చనిపోయిన తర్వాత నా బాడీ కూడా మెడికల్ కాలేజ్కి ఐఎమ్ డొనేటింగ్ ఇట్. అంటే ఇవన్నీ చూస్తే కొంతమందికి పిచ్చిగా అనిపించవచ్చు, వెకిల్గా అనిపించవచ్చు. కానీ మనం లైఫ్ ఒక, అంటే లైఫ్ ఒక డీపర్ మీనింగ్ తెలిసినప్పుడు ఇంకేది మనకి పరిమితం అని అనిపించదు. కోపం, ప్రేమ, లేదంటే యూనో కైండ్ ఆఫ్ ఎమోషన్స్, ఇవేది పరిమితం అనిపించదు. సో నా ద్వారా నేను ఏదైతే రియలైజ్ అయ్యానో ఆ సేమ్ రియలైజేషన్ ఇంకో నలుగురిలో వచ్చిన ఆ నలుగురు ఇంకో నలుగురిని ఇన్స్పైర్ చేయగలుగుతారు. సో ఇన్స్పైర్ యాజ్ మెనీ యాజ్ ఐ కెన్ బిఫోర్ ఐ ఎక్స్పైర్ అనేది నా మెయిన్ మోటో. సో అగైన్ అండ్ అగైన్ అగైన్ ఐ టెల్ ఆస్పైర్ టు ఇన్స్పైర్ బిఫోర్ యూ ఎక్స్పైర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ లావణ్య గారు. నైస్ టాక్ విత్ యూ. అండ్ మీ గోల్స్ కూడా మీరు అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్.